అతనిపై హత్యాయత్నం జరిగి రెండేళ్లైంది. చావు తప్పి కన్నుపోయింది. తనను చంపేందుకు ఎవరో కుట్ర చేస్తారంటూ అప్పుడే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రెండేళ్లైనా ఈ కేసు కొలిక్కి రాలేదు. స్టేషన్ అధికారులు మారుతున్నారు తప్ప తనకు న్యాయం జరగడం లేదంటూ మీడియాను ఆశ్రయించాడు ఆ బాధితుడు. ఈయన పేరు సానబోయిన కేశవరావు. విశాఖ జిల్లా కే కోటపాడులో కేబుల్ నెట్వర్క్ నిర్మిస్తున్నాడు. 2014 డిసెంబర్ 22న ఇతనిపై హత్యాయత్నం జరిగింది. ప్రశాంత్ నగరానికి మారుపేరైన విశాఖలో ఓ మారుమూల ప్రాంతంలో పట్టపగలు ఒక వ్యక్తిపై హత్యాయత్నం అప్పట్లో జిల్లాలో సంచలనం సృష్టించింది. ఆ రోజు సాయంత్రం కేశవరావు ఇంట్లో ఉండగా ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి వచ్చారు. ఆయనతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. వెంటనే ఇద్దరు హంతకులు వెనక నుంచి కత్తితో మెడ నరికేందుకు ప్రయత్నించారు. కేశవరావు తప్పించుకునేందుకు ప్రయత్నించడంతో ఆ కత్తి కంటిపైకి దూసుకెళ్లింది. దీంతో చూపు కోల్పోయాడు. ఈ దారుణంపై కే కోటపాడు పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. కానీ హంతకులను ఇప్పటికీ కనుక్కోలేకపోయారు. దారుణం జరిగి రెండేళ్లైనా నిందితుల జాడలేదు. ఇప్పటికీ బాధితుడు కేశవరావు పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. తనకు న్యాయం చేయాలని కోరుతున్నాడు. మాట్లాడుతున్నాడు. రెండో అతనేమో ఇల్లు చూసి వస్తానని లోపలికి వెళ్ళాడు. అతను హ్యాండ్ బ్యాగ్ ఉంది, దీనికి హ్యాండ్ బ్యాగ్ ఉండి లోపలికి వెళ్ళి జస్ట్ వెంటనే అటు నుంచి రిటర్న్ వస్తూ నన్ను బహుశా ఇక్కడ కొట్టాల్సింది, తగలాల్సింది. సౌండ్ వచ్చి నేను బుర్రలా తిప్పాను. తిప్పేటప్పటికి అది ఇక్కడ నుంచి ఇక్కడ వరకు తగిలి ఇంచుమించు అంగుళం లోతు లోపలికి తగలడంతో కన్ను పూర్తిగా పోయింది. హత్యాయత్నంలో కంటి చూపు పోగొట్టుకుని రెండేళ్లుగా కోటపూడి పోలీస్ స్టేషన్ చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నాడు కేశవరావు. ఒక్క అధికారి కూడా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నాడు. ముగ్గురు పేర్లతో ఫిర్యాదు చేసినా కనీసం వారిని విచారించలేదంటున్నాడు. ముగ్గురు నిందితులు రాజకీయ పలుకుబడి ఉన్నవారైనందున పోలీసులు వారిని విచారించడం లేదని ఆరోపిస్తున్నారు. సర్టిఫికెట్స్ బయట పెడతానేమో అని భయం అండి. అది నాకు బోన్ టీవీ లేదు, లేదు అని సర్టిఫికెట్లు కూడా నేను ఆల్రెడీ మెడికల్ టెస్ట్లో చేసుకున్నా, అవి కూడా మీకు సబ్మిట్ చేశాను. తన కేసుకు సంబంధించి బాధితుడు జిల్లా కలెక్టర్కు ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. కానీ కేసు మాత్రం ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టుగా ఉంది. ఎవరిని కలిసినా న్యాయం జరగకపోవడంతో మీడియాను ఆశ్రయించాడు బాధితుడు. మరి ఇప్పటికైనా ఈ కేసును పోలీసులు కొలిక్కి తీసుకొస్తారో లేదో చూడాలి.